ఇటీవల కాలంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ పేర్కొన్నారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారన్నారు. ఇళ్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు విలువైన నగలు డబ్బు ఇంట్లో వెళ్ళిపోవద్దని, మీరు ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం తెలియచేయాలన్నారు. దయచేసి తాళం కాపలు బయటకు కనిపించకుండా వేసుకుని దొంగతనాల నివారణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాలు ఏర్పాటు చేసే వారంతా నిబంధనలు పాటించాలన్నారు. మాకు సులువుగా తెలుస్తుంది సార్, ఇంట్లో లేరన్న విషయం తాళం కప్ప వేయడం వల్ల. పబ్లిక్ ఏం చేయాలంటే ఈ తాళం కప్ప బయటికి కనపడకుండా అట్లీస్ట్ ఇది మెయిన్ డోర్ ఇవ్వండి. ఇప్పుడు వరకు బయట నుంచి ఎవరన్నా చూసినట్లయితే ఇది తాళం వేసుకుందో మీకు తెలియదు, పొరపాటు చేసుకుంటుంది. ఈ గడి పెట్టినా కూడా తెలియదు ఎవరు కనపడదు, గడి పెట్టారు లేదు కూడా అక్కడ తెలియదు. తాళం ఎప్పుడైతే ఇక్కడ తగిలించామో ఈ తాళం ఇక్కడ తగిలించగానే మీకు అక్కడి నుంచి కనపడిపోతుంది తాళం కప్ప. ఇది టార్గెట్ అవుతుంది రంగోడి ఈజీగా ఈ తాళం కప్ప వేయటం అని తెలుసుకోండి. అట్లీస్ట్ మీరు ఈ మెయిన్ డోర్ వేసుకుంటే కనీసం ఒక కట్టి వేసుకుంటే ఈ తాళం కప్ప కనపడదు, లేదు సైడ్ లాక్ వేసుకోవచ్చు లేదు సెంటర్ లాక్ వేసుకోవచ్చు. దీని సంగతి పక్కన పెట్టి గేటుకు కూడా పెద్ద తాళం వేస్తాం. ఇప్పుడు ఏ దొంగోడు వచ్చినా గేటు దూకి రావట్లా తాళం కప్ప పడగొట్టు రావట్లా గోడ దూకి వస్తున్నాడు. మీరు గేట్లో తాళం వేయటం ఉపయోగం లేదు. దయచేసి మీ విలువైన ప్రాపర్టీస్ అందరూ కూడా ఏంటంటే లాకర్స్ వాటర్ లేదు, విలువైన ప్రాపర్టీ డబ్బులు కానీ బంగారు వస్తువులు కానీ నగలు కానీ బీరువాలో బంగారం అంతా పెట్టుకుంటున్నారు. ఒక వారంలో వెళ్ళిపోతున్నారు, వన్ వీక్ తర్వాత తిరిగి వస్తున్నారు, వచ్చిన తర్వాత దొంగతనం అవుతుంది. మేము దొంగలు తర్వాత పట్టుకున్న తర్వాత అడిగితే సార్ తాళం కూడా వేయలేదు సార్, తాళం చేయి అక్కడే బీరువాలో పక్కనే పెట్టారు సార్, బీరువా పక్కన లేదా దిండి కింద పెట్టారు సార్ అంటున్నారు. అంటే ఎంత నెగ్లెక్ట్గా ఉంటేనే దొంగతనాలు జరుగుతుంది. పోయేది మీ ప్రాపర్టీ మాది కాదు, అయినా కూడా మేము మీ ఇంటికి తలుపులకు కానీ గేట్లకు కానీ తాళం కప్ప బయట కనిపించే విధంగా వేయద్దు. తాళం కప్ప వేసినట్లయితే మీరు ఇంట్లో లేరన్న విషయం దొంగలకి చాలా సులువుగా తెలుస్తుంది. ఇన్విటేషన్ లాంటి దొంగోడి తాళం కప్ప మీరు బయట వేశారంట, ఆ తాళం కప్ప కనపడకుండా వేసుకోవాలి, లోపల పక్క లాక్ చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే కనీసం వన్ వీక్ పాటు వెళ్ళిపోతా గోల్డ్ క్యాష్ అన్నీ ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోతా. ఆటోమేటిక్గా చాలా దొంగతనాలు చేయడానికి స్కోపడు, ఆడికి ఐడెంటిఫై అవుతాడు, తిరుగుతాడు, తాళం కనపడపోతే ఆడికి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. దయచేసి మీకు మీడియా మిత్రం ద్వారా మేము తెలియజేసుకునేది దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి పబ్లిక్ అవేర్నెస్ చేయాలని దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఇల్లు ఐసోలేటెడ్గా ఉండటం వల్ల ప్రజల యొక్క మూమెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి అటువంటి ప్రదేశాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ దొంగతనాల మీద మేము పరిశోధన చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు మాకు బయటకు వస్తున్నాయి. ఎలా అంటే, మేము గతంలో కూడా ఎన్నోసార్లు దొంగలు పట్టుకొని అరెస్ట్ చేసినప్పుడు వారిని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, దొంగలు మీరు ఎవరైతే పబ్లిక్ ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయేటప్పుడు పబ్లిక్ అంతా ఏం చేస్తున్నారంటే ఆ ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ ఇంటి తలుపులకి ప్రధాన తలుపులకు కానీ గేట్లకు కానీ పెద్ద పెద్ద తాళం కప్పలు వేస్తున్నారు. మేము దొంగలను అడిగినప్పుడు మీరు ప్రజలు ఇంట్లో లేరన్న విషయాలు మీరు ఎలా గమనిస్తున్నారు అంటే, వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే సార్ మేము దొంగతనం నైట్ టైం చేయబోతుంటే మేము సాయంకాలంటప్పుడు మార్నింగ్ టైము మేము ఒకసారి వీధుల్లో రెక్కికి వెళ్తామండి, బైక్ వేసుకొని నడుచుకుంటాం. వెళ్ళినప్పుడు ఏ ఇంటికైతే పెద్ద తాళం కప్ప తలుపులకు కానీ గేట్లకు కానీ కనపడతాయో, తాళం కప్ప వేసి బయటికి కనపడతాయో, ఆ ఇంట్లో జనం లేరని మాకు ఈజీగా సులువుగా తెలుస్తుంది. అందుకే మేము ఆ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం, అందుకే మేము ఆ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అంటారు. ఎప్పుడైతే పబ్లిక్ దీన్ని గమనించి గేట్లకు కానీ తలుపులకు కానీ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు తాళం కప్పలు కనుక కనిపించే విధంగా చేసినట్లయితే దొంగలకు మీరు లేరన్న విషయం సులువుగా తెలుస్తుంది. కాబట్టి దయచేసి పబ్లిక్ ఆ విధంగా వేయద్దు. సెంట్రల్ లాక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, గేట్ లోపల పక్క కూడా మీరు తాళం వేసుకొని వెళ్ళచ్చు, లేకపోతే సైడ్ డోర్లు తాళాలు వేసుకొని వెళ్ళచ్చు. చాలా ఉన్నాయి, అవేమీ లేకుండా ఈవెన్ కట్టెని వేసుకున్నా చాలు, ప్రధాన ద్వారానికి మీరు తాళం వేసుకున్నట్టు గేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేట్లు తీసుకొని ఎవరో దొంగలు రావట్లేదు, గోడ దూకు వస్తున్నారు, దానివల్ల దొంగతనాన్ని నిరోధము. మీరు ప్రధాన ద్వారానికి వేసినట్టయితే ఎట్టి పరిస్థితి దాని మీద ఒక కట్టెని వేసినట్లయితే వాళ్ళు మీరే ఇంట్లో ఉన్నట్టుగానే భావిస్తారు. అలా కాకుండా మీరు గేటుకు ఒక తాళం, బయట ప్రధాన ద్వారానికి ఒక తాళం, పెద్ద పెద్ద తాళాలు కనపడినట్టు వేస్తే మీరు ఇల్లు వెళ్ళిపోయినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది మీరు లేరన్న విషయం. వాళ్ళు నైట్ టైం వచ్చి దొంగతనం చేయడానికి ఆస్కారం. ప్రధాన పాయింట్ అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే,
ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు మేము ఎన్నోసార్లు చెప్పాం, విలువైన వస్తువులు ఏవి కూడా బంగారం కానీ క్యాష్ కానీ వెండి కానీ అట్లాంటి ఇంట్లో పెట్టుకోవద్దు, లేకపోతే మీ బంధువుల ఇంటి దగ్గర లేకపోతే మీకు స్నేహితులలోనో, ఇంకా చెప్పాలంటే లాకర్ సిస్టమ్ ఉంది, లాకర్స్లో పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ మేము పోలీస్ వారు LHMS పెట్టాం, లాకింగ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాం. మీరు ఇల్లు వదిలి 2-3 రోజులు బయటికి వెళ్ళిపోతారు, కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఉన్నాం సార్, మేము ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, మేము తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నాం, ఆ ఎమర్జెన్సీ మీద వెళ్తున్నాం, మీరు కొద్దిగా మాకు సెక్యూరిటీ ఇవ్వాలంటే మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ముందుకొచ్చి మా దగ్గర ఒక డివైస్ ఉంది, LHMS డివైస్, అది తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర బిగిస్తున్నాం, మళ్ళీ వచ్చిన తర్వాత మేము తీస్తున్నాం. దానివల్ల ఏంటంటే LHMS డివైస్ ఎవరైనా వచ్చినట్టయితే దాని సెన్సర్స్ ద్వారా ఆ కాలర్ నెంబర్కి వెళ్తుంది, పోలీస్ స్టేషన్లో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారో వారికి వెళ్తుంది. కాబట్టి ఇమీడియట్గా మాకు అక్కడ ఎవరన్నా అపరిచిత వ్యక్తులు వచ్చారు, ఎవరైనా దాన్ని టచ్ చేశారనగానే మాకు అలారం వస్తుంది, కాబట్టి మేము ఇమీడియట్గా వెళ్ళడానికి కుదురుతుంది. పబ్లిక్ ఇవేవి పట్టించుకోవట్లేదు, చాలా విలువైన వస్తువులు కష్టపడ్డ సొమ్ము అంతా కూడా ఇంట్లో పెట్టేసి చాలా నెగ్లిజిబుల్గా వెళ్ళిపోతున్నారు. ఇంట్లో అన్ని వాల్యుబుల్స్ పెట్టేస్తున్నారు, హాలిడే ట్రిప్కి వెళ్ళిపోతున్నారు, లేదు ఏదైనా పెళ్లి ఇంకో దగ్గరికి వెళ్తాం అనే కార్యక్రమానికి వెళ్తున్నారు, ఇంట్లో విలువైన వస్తువులన్నీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. తీరా వచ్చేపాటికి ఆ ఇల్లు దోపిడీకి గురవుతుంది. చాలామంది దొంగలను మేము పట్టుకున్నప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇంకోటి అంటున్నారు, సార్ సీసీ కెమెరాలు ఉన్న వీధిలోకి వెళ్ళట్లేదు అంటున్నారు. సపోజు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఒక సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాలో పడితే దొంగతనం ఐడెంటిఫై అయిపోతారు, పోలీసులు పట్టుబడతారు ఉద్దేశంతో అసలు సీసీ కెమెరా ఉన్న వీధిలోకి వెళ్ళట్లేదు. కాబట్టి కనీసం కాలనీ వాసులంతా ఒక గ్రూప్గా ఏర్పడి మీ కాలనీ సెక్యూరిటీ కోసం అక్కడ కాలనీ ఇన్ అండ్ అవుట్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా మీకు మంచి ఉపయోగం. లేదు ఇంట్లో సీసీ కెమెరాలు ఈరోజు అదివరట్లే కాస్ట్లీ కాదు, ఎఫర్టబుల్ కాదు. ఇప్పుడు 10,000 నుంచి 15,000, 5,000 కూడా కెమెరాలు వచ్చినాయి. 5,000 రూపీస్ పెట్టినా కూడా కొన్ని కెమెరాలు సిమ్ వేసుకొని మాట్లాడే కెమెరాస్ వచ్చినాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. పబ్లిక్ వీటన్నిటి దాని గ్రావిటీని గుర్తించి మీరు అందరూ కూడా దయచేసి మీ సీసీ కెమెరాలు పెట్టుకోవడం, లేదా కాలనీ అందరూ వాసులు ఉన్నట్లయితే కొంచెం పొటెన్షియల్ కాలనీస్ ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, చాలా కాస్ట్లీ వీటిల్లో కట్టుకుంటున్నారు, కట్టుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక కాలనీ అంతా కలిపి ఒక వాచ్మెన్ పెట్టుకోవటం, లేదా సెక్యూరిటీ గార్డుని పెట్టుకోవటం, అట్లానే LHMS బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీసుకు తెలియజేయటం, ఇట్లాంటి అయితే ప్రికాషనరీ చర్యలు మనం తీసుకున్నట్లయితే దొంగతనాలు జరగడానికి ఆస్కారం లేదు. ఈ మీ తాళం కప్పల కాన్సెప్ట్ మీద తాళం కప్పలు బయట గేట్లకు కానీ తలుపులకు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కనిపించే విధంగా వేయకోకుండా ఉన్నట్లయితే ఈ పరిసర ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలని 70% దొంగతనాలను నిరోధించవచ్చు. 70% దొంగతనాలని, ఎందుకంటే దొంగలకు ఐడెంటిఫికేషన్ దొరకదు, మీరు ఇంట్లో లేరన్న విషయం వాళ్ళకి తెలియదు. మీరు దయచేసి